చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం ఏది అని అడిగితే ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్పే సమాధానం ఒక్కటే, అదే భారతదేశం అని చెప్తారు. అవును, 140 కోట్ల మంది ఆశలు 14 ఏళ్ల ఇస్రో శ్రమకు ఫలితం దక్కింది. మన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై జస్ట్ ఇప్పుడే 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్ అయ్యి సౌత్ పోల్ పై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా, చంద్రుడిపై ల్యాండ్ అయిన 4వ దేశంగా మన భారత్ చరిత్ర సృష్టించింది. ప్రతి భారతీయుడు కాలరెగ్రేసేలా మన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. నాది ఒక చిన్న విన్నపం, మీ సంతోషాన్ని వీడియో కింద కామెంట్ బాక్స్ లో ఇలా కామెంట్ చేయండి, కంగ్రాచులేషన్స్ చంద్రయాన్ 3 అండ్ ఇస్రో అండ్ జై భారత్ అని కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా కామెంట్ చేయండి. ఇక మన చంద్రయాన్ 3 ఇందాక సక్సెస్ఫుల్ గా ఎలా ల్యాండ్ అయ్యింది, ఎలాంటి సమస్యల నుంచి బయటపడింది, నెక్స్ట్ చంద్రయాన్ 3 చంద్రుడి మీద ఏం చేయబోతుంది, వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 14న బయలుదేరిన చంద్రయాన్ 3 41 రోజులు కంప్లీట్ చేసుకుని ఇక చివరి ఘట్టంకి చేరుకుంది. సమయం ఆగస్ట్ 23 సాయంత్రం 5 గంటల 46 నిమిషాలు అవుతుంది. ఇక చంద్రుడి మీద 15 నిమిషాల 36 సెకండ్లలో ల్యాండ్ చేయాలి, అంటే సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాలి. 41 రోజులు జరిగిందంతా ఒక ఎత్తు, అయితే ఇందాక జరిగిన ఈ 15 నిమిషాలు ఒక ఎత్తు. ఈ 15 నిమిషాల్లో చంద్రయాన్ 3 ఏం చేసిందో చూడండి. సమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలు అవుతుంది. చంద్రయాన్ 3 చంద్రుడి సర్ఫేస్ కు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అప్పుడు చంద్రయాన్ 3 6000 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని 6000 కిలోమీటర్ స్పీడ్ నుంచి 512 కిలోమీటర్ స్పీడ్ కి తగ్గించాలి. అలాగే 31 కిలోమీటర్ ఎత్తులో ఉన్న చంద్రయాన్ 3 ని 7.4 కిలోమీటర్ ఎత్తులోకి తీసుకురావాలి, అంటే 22.6 కిలోమీటర్ కిందికి దించాలి. ఇది జస్ట్ 10 నిమిషాల్లో మాత్రమే జరగాలి. ఇందులో గనక చంద్రయాన్ 3 స్పీడ్ ను కంట్రోల్ చేయలేకపోతే విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని 6000 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్లి ఢీ కొడుతుంది. అందుకే మన చంద్రయాన్ 3 కి ఉన్న బూస్టర్స్ ని మండించారు. ఈ బూస్టర్ సహాయంతో స్పీడ్ ని తగ్గించవచ్చు. సమయం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలు అవుతుంది. మన చంద్రయాన్ 3 దీన్ని విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఇప్పుడు చంద్రయాన్ 3 కి చంద్రుడికి ఉన్న దూరం 7.4 కిలోమీటర్స్ మాత్రమే. ఇప్పుడు మన చంద్రయాన్ 3 512 కిలోమీటర్స్ నుంచి 535 కిలోమీటర్స్ వేగంతో ఉన్న స్పీడ్ ని 320 కిలోమీటర్స్ కి తగ్గించాలి. అలాగే 7.4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ల్యాండర్ ని 5 కిలోమీటర్స్ కి తగ్గించాలి. ఇదంతా కూడా జస్ట్ 36 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ సమయంలో మాత్రమే జరపాలి. ఇందులో 1 సెకండ్ మిస్ అయినా కూడా చంద్రయాన్ 3 క్రాష్ అయిపోతుంది. దీన్ని కూడా చంద్రయాన్ 3 విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. విక్రమ్ ల్యాండర్ కిందకి స్పీడ్ ని తగ్గించుకుంటూ చంద్రుడి వైపుకు దూసుకొస్తుంది. ఇక 2 కిలోమీటర్స్ కిందకి దిగితే చంద్రయాన్ 3 ల్యాండ్ అవుతుంది. సమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలు అవుతుంది. మరో 56 సెకండ్లలో చంద్రయాన్ 3 ల్యాండ్ అవ్వాలి. బెంగళూరులో ఉన్న టెలిమెట్రీ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి ఇస్రో సైంటిస్టులు కళ్ళు ఆర్పకుండా చంద్రయాన్ 3 ని చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు పెరుగుతుంది, అసలు ఈ 56 సెకండ్లలో ఏం జరుగుతుంది అని. ఇస్రో టీం కూడా ఇప్పుడు ఏమీ చేయలేరు, విక్రమ్ ల్యాండరే సొంతంగా సేఫ్ గా ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. చంద్రుడికి 1.3 కిలోమీటర్స్ ఎత్తులో చంద్రయాన్ 3 ఉంది. స్లోగా బూస్టర్స్ ని మండిస్తూ దిగుతుంది. ఇక చివరిగా 36 సెకండ్లు మాత్రమే, ఇక చివరిగా 10 సెకండ్లు మాత్రమే. కంగ్రాచులేషన్స్, ఎస్ చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై సేఫ్ గా ల్యాండ్ అయిపోయింది. సమయం 6 గంటల 4 నిమిషాలు అవుతుంది. చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. మన ఇస్రో టీమ్ కి అలాగే చంద్రయాన్ 3 కి అండ్ ఈ మిషన్ సక్సెస్ అవ్వాలి అనుకున్న 140 కోట్ల భారతీయులకి కంగ్రాచులేషన్స్ గైస్. ఇది మనకు ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా ఏం చూస్తున్నావు, కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా కంగ్రాచులేషన్స్ అని కామెంట్ పెట్టు. ఈ విజయానికి నువ్వు హ్యాపీయే కదా, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక నెక్స్ట్ చంద్రయాన్ 3 రోవర్ చంద్రుడి మీద 1 లూనర్ డే ఉండబోతుంది. 1 లూనర్ డే అంటే 14 రోజులు అని అర్థం. ఇక సరిగ్గా చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన 3 లేదా 6 గంటల పాటు ఉండి దాని చుట్టూ ల్యాండ్ అయినప్పుడు వచ్చిన డస్ట్ పోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ డోర్లు ఓపెన్ అవుతాయి. ఆ డోర్ లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన ఆ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి మీద తిరుగుతుంది. ఇది 26 కేజీల బరువు ఉంటుంది. సూర్యుడి నుండి వచ్చే కాంతిని ఎనర్జీగా మార్చుకొని 1 నిమిషానికి 60 సెంటీమీటర్లు కదులుతూ అలా 14 రోజుల్లో 1.5 కిలోమీటర్స్ దూరం వెళ్లి అక్కడ ఉన్న వాటర్ ని అండ్ ఖనిజాలను పరిశోధించి విక్రమ్ ల్యాండర్ కి సమాచారం పంపిస్తుంది. ఇందులో ఉండే మైనస్ ఏంటంటే ఇది డైరెక్ట్ గా గ్రౌండ్ స్టేషన్స్ తో కనెక్ట్ అవ్వలేదు, కేవలం ల్యాండర్ తో మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఇది స్టడీ చేసిన డేటాని అండ్ ఫోటోస్ ని విక్రమ్ ల్యాండర్ కి పంపిస్తే విక్రమ్ ల్యాండర్ ఆ డేటాని తీసుకొని గ్రౌండ్ స్టేషన్స్ కి పంపిస్తుంది. చంద్రుడి మీద సూర్యకాంతి పడినప్పటికీ అతిపెద్ద క్రేటర్స్ చంద్రుడిపై ఉండటం వల్ల సూర్యకాంతి ఆ క్రేటర్స్ లోపలికి చేరలేదు. 2 బిలియన్ ఇయర్స్ నుంచి లైట్ పడకుండా -230 డిగ్రీస్ లోనే ఉండిపోయాయి. ఇలా సూర్యకాంతి పడని ఆ ప్రాంతాన్ని పర్మినెంట్లీ షాడోడ్ రీజియన్ అంటారు. -230 డిగ్రీస్ తో
అతి భయంకరంగా ఈ ప్లేస్ లో మన చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యింది. దక్షిణ ధ్రువంలో గడ్డ కట్టిన మంచు అణువులను మన ఇస్రో కనిపెట్టాలి అని అనుకుంటుంది. ఒకవేళ వీటిని గనుక కనిపెడితే చంద్రుడు మరియు భూమి పుట్టుక యొక్క రహస్యాలు అలాగే సౌర కుటుంబం గురించి కూడా ఎన్నో విషయాలు బయటకొస్తాయి. అలాగే చంద్రయాన్ 3 నీటిని స్టడీ చేయడం ద్వారా అక్కడ మనుషులు నివసించడానికి వీలు పడుతుందా అనే విషయాలు కూడా తెలుస్తాయి. ప్రజ్ఞాన్ రోవర్ ఉండేది కేవలం 14 రోజులే అయినప్పటికీ ఇది ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించలేని ఎన్నో అద్భుతాలను సాధించబోతుంది. ఈ చంద్రయాన్ 3 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది కనుక్కున్న ప్రతి విషయం గురించి 50 రోజుల ప్రయాణాన్ని ఒక ఫుల్ స్టోరీగా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలే ఉన్న ఆ బెల్ ఐకాన్ ని మాత్రం ఆన్ లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. స్క్రీన్ పే దేఖ్ సక్తే హై కి హమ్ ల్యాండర్ మాడ్యూల్ పీపుల్ ఆర్ అప్లోడింగ్ లెట్ us ఆల్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ ద సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్ వి హావ్ అచీవ్డ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ ఇండియా ఇస్ ఆన్ ద మూన్